I've fallen in love with I Love. I love. Él bole, wow. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भो मा ते संगोस्तविकर्मणि। महाभारतं 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 महाभारतम्। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूना विनाशाय च दुष्कृता धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे। अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि। నువ్వు కూడా జ్ఞానం యొక్క నౌకలో కూర్చొని పాపసాగరాన్ని అధిగమించు. ఓ విషయం గుర్తుంచుకో పార్థ, ఎలాగైతే అగ్ని అన్నింటినీ భస్మం చేస్తుందో అలాగే జ్ఞానం యొక్క అగ్ని కర్మఫలమనే కోరికను, ఫలం ప్రాప్తించకపోవటం వల్ల కలిగే క్రోధాన్ని, ఆపై ఆ క్రోధం వల్ల ఏర్పడే మోహాన్ని భస్మం చేసి వేస్తుందని అర్థం చేసుకో. హే పార్థ, ఈ మంత్రాన్ని సదా గుర్తుంచుకో. ఈ లోకంలో జ్ఞానంతో సమానమైన పవిత్రత చేకూర్చగల వస్తువేదీ లేదు, తత్వము ఏదీ లేదు. జ్ఞానమే సర్వోత్తమం. అగ్నిశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి న్యాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. ఎవరు అజ్ఞానం, ఎవరిలో శ్రద్ధాభావం లేదో, ఎవరైతే ప్రతిదాన్ని శంకిస్తుంటారో సంశయాత్ములో, వారు నశించే తీరుతారు. వారికి సుఖం ఈ లోకంలోనూ లభించదు, పరలోకంలోనూ లభించదు. అందుకే ఓ భారత, సంశయాన్ని విడనాడు, ఆపై నీలోనే దాగి ఉన్న మునిని మేలుకొలుపు. జ్ఞానయోగివి కానువు పార్థ, జ్ఞానయోగివిక, ఆపై తెలుసుకో, జ్ఞానం యొక్క చివరి సరిహద్దే కర్మ సన్యాసం. తాము కర్మ సన్యాసం, కర్మయోగం రెండింటి ప్రశంస ఎలా చేస్తున్నారు కేశవా? ఇవి రెండూ పరస్పరం కలహించుకోవు బంధు.
ఇక ఇవి రెండు కళ్యాణకారకములే కానీ ఈ రెండింటిలో శ్రేష్టమైనది కర్మయోగం ఎందుకు ఆపై ఎలా ఎవరైతే ద్వేషాన్ని ఆకాంక్షను దాటి వెళ్లి కర్మనాచరిస్తారో అతడు నిత్య సన్యాసి అలాగే అతడు ద్వందాల నుండి విడివడి సంసార బంధనాల నుండి ముక్తుడవుతాడు అందుకే ఎవరైతే కర్మ సన్యాసాన్ని కర్మయోగం నుండి వేరని తలుస్తాడో అతడు మూర్ఖుడే జ్ఞానులు అలా ఎన్నటికీ భావించరు కర్మ త్యాగం వాస్తవానికి అతడి స్వార్థ త్యాగానికి ఇంకో పేరు పార్థ అందుకే కర్మయోగం లేకుండా కర్మ సన్యాసం సంప్రాప్తించటం జరుగనే జరగదు కర్మయోగికి తత్వాల జ్ఞానం ఉంటుంది ఆపై అతడు చూడడం చూడకపోవడం వినడం వినకపోవడం రుచి చూడటం చూడకపోవడం మేల్కోవడం మేల్కోకపోవడం పొందడం పొందకపోవడం వదలడం వదలకపోవడం ఇలా అతడి ప్రతి కర్మ లోక కళ్యాణం కోసమే జరుగుతుంది ఇక అందుకే అతడు పాపం నుండి పూర్తిగా వేరవుతాడు ఓ కమలం జలంలో ఉండి కూడా జలం నుండి వేరైనట్లు బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రం ఇవాంభస హే ధనుంజయ కర్మయోగి కర్మఫలాన్ని వదిలేసి పరమశక్తిని ప్రాప్తించుకుంటాడు అలాగే నవద్వారాలున్న శరీర ధర్మరూపుడు సుఖమందుతాడు శరీరంలో ఈ నవద్వారాలు ఎక్కడ ఉంటాయి మహారాజా వాసుదేవ కృష్ణులు రెండు కన్నులు రెండు కర్ణాలు రెండు నాసికారంధ్రాలు ఒక నోరు ఆపై మూత్ర విసర్జన మల విసర్జన చేసే ద్వారాలు ఇలా ఒక్కొక్క ఇంద్రియం గురించి మాట్లాడారు వారు చెప్పిన దాని తాత్పర్యమేమిటంటే కేవలం నిష్కామకర్మ చేసేవారి ఆత్మయే వారి శరీరంలో సుఖంగా ఉండగలదని ఎందుకంటే ఆత్మ మోహం నిండిన కలుషిత వాతావరణంలో సుఖంగా ఉండదన్నారు ఈ దిశగా ఎప్పుడు ధ్యాస వెళ్లనేలే సంజయ మనుషులు ఆలోచించటం మానివేయకుంటే మహారాజా ఆ వాసుదేవ కృష్ణులకు ఇది చెప్పే ఆవశ్యకత ఎందుకేర్పడుతుంది 9 ద్వారాల గృహం నుంచి ఇప్పుడు ముందుకు నడువు సంజయ వాసుదేవులంటున్నారు మనుషులు భ్రమితులవడానికి కారణమేమంటే పార్థ అతడి అజ్ఞానం అతడి జ్ఞానాన్ని మోసగిస్తుంది ఇక ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అజ్ఞానాన్ని నిర్మూలిస్తుందో అప్పుడు జ్ఞానం ఆ పరమతత్వాన్ని సూర్యుని వలె ప్రకాశింపజేస్తుంది ఇక జ్ఞానులు ఈ నశ్వర జీవనంలో పరమసత్యాన్ని ప్రాప్తించుకుంటారు వారు జన్మోపరిజన్మ ఎత్తే అవసరం ఉండదు వారు ఈ నశ్వర జీవనమందే మోక్షాన్ని పొందుతారు హే పార్థ ఈ నశ్వర జీవితం బహు ప్రధానమైనది ఎందుకంటే దీని తరువాత నీ ఆత్మ తప్పక ఉంటుంది కానీ నీ ఉండవు మరి ఈ నశ్వర జీవన కాలాన్ని అర్థవంతంగా అలాగే సమాజానికి కళ్యాణకరంగా చేయి పార్థ జ్ఞానమే ప్రకాశం అందుకే ఈ ప్రకాశాన్ని ప్రాప్తించుకో ఇంకా నువ్వు గనక అలా చేయగలిగితే నువ్వు ఏ భ్రమంలో అయితే కొట్టుమిట్టాడుతున్నావో వాటి నుండి తప్పుకోగలవు ఈ కొట్టుమిట్టాట నుండి తప్పుకుంటే పార్థ నీకు శాంతి లభిస్తుంది హే ధనంజయ శాంతికి సరైన మార్గం మేమే ఎవరు మమ్ము ప్రతి యజ్ఞానికి లక్ష్యంగా ప్రతి లోకానికి స్వామిగా ప్రతి ప్రాణి యొక్క హితైషిగా భావిస్తారో వారే శాంతిని పొందగలరు నువ్వు గనుక మమ్ము నీ హితైషిగా భావిస్తే పార్థ మేము చెప్పినట్లు విని యుద్ధం చెయ్యి ఎందుకంటే ఈ యుద్ధం చేయకుంటే నీకు శాంతి లభించదు నీ ధర్మం నుండి పారిపోయే మార్గం శాంతిని పొందే మార్గం కాదు పార్థ ఈ యుద్ధం నీ యొక్క ధర్మం కనుక నీ ధర్మాన్ని పాలించు పార్థ ఇక దాని పరిణామం గురించి యోచించకు ఎవరు మరణిస్తారు ఎవరు జీవించి ఉంటారనేది నీ సమస్య కాదు హే పాండవ లోకులు దేన్ని సన్యాసమని అంటారో దాన్ని నువ్వు యోగమనుకో ఆపై సంశయం ద్వేషం ఆకాంక్షల నుండి ముక్తుడివై యుద్ధం చెయ్యి ఎందుకంటే వీటిని వదలకుండా ఎవ్వరూ యోగి కాలేరు ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ ఇహ ఆత్మనో బంధు
ఆత్మైవరి పురాత్మనః. మనుషుల కర్తవ్యమేమంటే అతడు తన పతనం కానివ్వరాదు, అలా స్వయంగా తనను ఉద్ధరించుకోవాలి. మనుషులు తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. ఎవరైతే తమ అహాన్ని, మనసును, ఆపై ఇంద్రియాలను వశంలో ఉంచుకోగలరో వారు తమకు తాము మిత్రులు. ఇక ఎవరు వాటికి వశమవుతారో పార్థ, వారు తమకు తాము శత్రువులు. ఎవరైతే శీత గ్రీష్మాల్లోనైనా, సుఖ దుఃఖాల్లోనైనా, మానవమానాల్లోనైనా శాంతంగాను సంతులనంగాను ఉంటారో ఆ జితేంద్రియ పురుషులు సదా పరమాత్మలో లీనమై ఉంటారు. కాని హే పార్థ, బాగా తినేవానికి గాని తిననివానికి గాని, లేక బాగా నిద్రించేవానికి గాని నిద్రించని వానికి గాని ఈ యోగ సిద్ధి జరగదు. జీవితమంటేనే సంతులనం పార్థ. ఇక సంతులిత ధనంతో జీవించే మనుషుల యోగం వారి దుఃఖాలను హరిస్తుంది. ఎలా వాయురహిత స్థలమందు జ్యోతి నిశ్చలంగా ఉంటుందో అలాగే మోహరహిత జీవి కూడా నిశ్చలంగా ఉంటాడు. చంచల మనాన్ని ఇష్టమొచ్చినట్లు చెయ్యనీయకు, దాన్ని నిలుపు. ఆపై దాన్ని నీ ఆత్మకు అధీనం చెయ్యి. నీ ఊగిసలాటకు ఇదే ఉపచారం. మా వంక చూడు పార్థ, మావైపు చూడు. ఎవరికి ప్రతి దిశలో ప్రతి వస్తువులో మేము కనిపిస్తామో అతడెప్పటికీ దారి తప్పడు. ఎవరు మమ్ము మరువరో పార్థ, వారిని మేము మరువం. వారు సాంసారిక జీవనాన్ని గడుపుతూ కూడా దాని నుండి వేరై మా లోపల ఉంటారు. ఓ అర్జున, ఏ యోగి అయితే సర్వుల సుఖదుఖాలను తనవిగా భావిస్తాడో అతడే పరమశ్రేష్ఠుడు. ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున, సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః. కాని యోగ మార్గంలో వెళ్తూ వెళ్తూ మనస్సు దారి తప్పవచ్చుగా? ఎందుకు దారి తప్పదు? తప్పక దారి తప్పవచ్చు కేశవ. అయితే బ్రహ్మాన్ని ప్రాప్తించుకునే మార్గంలో ఈ దారి తప్పడం వల్ల పరిణామమేంటి? దారి తప్పేవాడు మేఘము వల్లే చిన్నా భిన్నమైపోయి నశించిపోడుగా కేశవ. అది ఈ లోకం కావచ్చు, పరలోకం కావచ్చు. కళ్యాణకరమైన మంచి పనులు చేసేవారికి ఎటువంటి దుర్గతి పట్టదు. ఓ కుంతీపుత్ర, నాలో మనసు నిలుపు. నాపై భారం వేసి యోగం చెయ్యి. నీకు నా సంశయరహిత పూర్ణ జ్ఞానం లభిస్తుంది. హే ధనంజయ, అన్నింటికంటే పెద్ద సత్యాన్ని నేనే. ఈ ప్రకృతి అంతా కూడా దేనికైతే మణుల వలె గృచ్చబడిందో ఆ సూత్రాన్ని నేనే. హే కౌంతేయ, జలంలోని రసాన్ని నేను, సూర్యుడిలోనూ చంద్రుడిలోనూ ఉన్న ప్రకాశాన్ని నేను, వేదాలలోని ఓంకారాన్ని నేను, ఆకాశంలోని నిశ్శబ్దాన్ని నేనే. నేనే ఈ పృథ్వీలోని పవిత్ర సుగంధాన్ని, నేనే అగ్నిలోని తేజాన్ని, ప్రాణులలోని జీవనశక్తిని నేనే, తాపసుల తపస్సును నేనే. హే పార్థ, ప్రారంభిక బీజం నేనే. బుద్ధిమంతులలోని బుద్ధిని నేను, తేజస్సులలోని తేజం నేను, బలవంతులలోని కామరహిత బలాన్ని నేనే. ఇక ప్రాణులన్నింటిలోనూ ధర్మ విరుద్ధం చెయ్యని పనిని నేనే. నేను అన్నింటా ఉన్నాను పార్థ, కాని అన్నింటికీ వేరై ఉన్నాను. నేను నాశనము లేనివాణ్ణి, నేను నిర్గుణుణ్ణి. హే పార్థ, నేను గడిచిన అన్ని కాలాలు, గడుస్తున్న ఈ ఆధునిక కాలం, ఆపై ముందున్న అన్ని కాలాల్లోని ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును, కాని నన్ను ఎవరూ ఎరుగరు. నేనే జగత్తుకు పితను, మాతను, అలాగే పోషకుణ్ణి. నేనే ఋగ్వేదాన్ని, నేనే సామవేదాన్ని, నేనే స్వామిని, నేనే శరణార్థిని, నేనే సృజనను, నేనే విలోపనను, నేనే సర్వానికి ఆధారం పార్థ. నేనే సర్వస్వాన్ని, సర్వస్వాన్ని. గ్రీష్మాన్ని నేనే, ఆపై వర్షాన్ని నేనే. హే పార్థ, నేనే ప్రపంచంలో నాశనం లేని బీజాన్ని, నేనే అందరికీ అతి ప్రియమిత్రుణ్ణి, కాని అందరి పట్ల ఒక్కలాంటి వాణ్ణి. నాకెవ్వరూ ప్రియం కాదు,
అలాగే అప్రియమూ కాదు. కానీ ఎవరైతే నన్ను శ్రద్ధగా పూజిస్తారో వారు నాలో ఉంటారు, నేను వారిలో ఉంటాను. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నప్రియః యే భజంతి తుమాం భక్త్యా మైతే తేషు చాప్యః. హే కృష్ణ, తాము పరబ్రహ్మ, పరమ చోదకులు, తాము శాశ్వతులు, దివ్య తేజస్సులు, తాము ఈశ్వరులు, తాము జన్మలేనివారు. హే గిరిధర, తమ గురించి తమకు మాత్రమే తెలుసు. అయితే యోగేశ్వర, హే జ్ఞానమూర్తి, నేను తమను తెలుసుకునేదెలా, తమను గుర్తించేదెలా? దయచేసి నాకు వివరంగా చెప్పండి, నాకు వివరంగా చెప్పండి కేశవ. హే కురుశ్రేష్ఠ, నా విస్తృతికి ఎట్టి అంతమూ లేదు, అయినా విను. నేను ప్రాణుల హృదయాలలో ఉన్న ఆత్మను. అహమాత్మా గుడాకేశ సర్వభూతా శయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవ చ. హే గుడాకేశ, నేనే ఆరంభాన్ని, మధ్యను, ఇక అంతిమం యొక్క అంతిమత్వాన్ని. నేనే ఆదిత్యులలో విష్ణువును, మరుత్తులలో మరీచికను, జ్యోతులలో సూర్యుణ్ణి, ఆపై నక్షత్రాలలో చంద్రుడిని. వేదానాం సామ వేదోస్మి, దేవానాం అస్మి వాసవః, ఇంద్రియాణాం మనశ్చాస్మి, భూతానాం అస్మి చేతన. నేను వేదాల్లో సామవేదాన్ని, దేవతల్లో ఇంద్రుణ్ణి, ఇంద్రియాలలో మనస్సును, ఆపై ప్రాణులలో చైతన్యాన్ని. నేను రుద్రులలో శంకరుణ్ణి, యక్షులలో రాక్షసులలో కుబేరుణ్ణి, వసువులలో అగ్నిని, ఇక పర్వతాలలో సుమేరువును. పురోహితులలో నేను బృహస్పతిని, సేనాపతులలో కార్తికేయుణ్ణి, ఇక జలాశయాలలో మహాసాగరాన్ని. మహర్షులలో నేను భృగువును, వాక్కులో ఓంకారాన్ని, యజ్ఞాలలో జయయజ్ఞాన్ని, శిఖరాలలో హిమాలయాన్ని. నేను వృక్షాలలో మర్రి చెట్టును, ఇక దేవర్షులలో నారదుణ్ణి. నేను గంధర్వులలో చిత్రరథుణ్ణి, అలాగే సిద్ధులలో కపిలమునిని. హే మహారథి, నేను అశ్వాలలో అమృతంతో పాటు ఉత్పన్నమైన ఉచ్చైశ్రవాన్ని, నేను గజములలో ఐరావతాన్ని, ఇక మనుషులలో నరపతిని. నేను శస్త్రాల్లో వజ్రాన్ని, ధేనువుల్లో కామధేనువుని, జనకులలో కామదేవుణ్ణి, ఆపై నాగులలో ఆదిశేషుణ్ణి. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం, కాలః కలయితామహం, మృగాణాం చ మృగేంద్రోహం, వైనతేయశ్చ పక్షిణాం. నేను దైత్యులలో ప్రహ్లాదుణ్ణి, గణకుల్లో కాలుణ్ణి, వనచరాల్లో సింహాన్ని, అలాగే పక్షులలో విష్ణువాహనమైన గరుడుణ్ణి. ఇక హే ధనుర్ధారి, నేను శస్త్రధారుల్లో రాముణ్ణి, అక్షరాల్లో అకారాన్ని, నేను ఎప్పటికీ సమాప్తి నొందని సమయాన్ని, నేను చతుర్ముఖుడైన సృష్టిను పార్థ, నేనే మృత్యువును పార్థ. ఎవరి ఆరంభమైతే ఇప్పటికీ ఆరంభం కాక మున్ముందు జన్మించనున్న ఆ అందరి యొక్క ఆరంభాన్ని నేనే పార్థ. మృత్యుః సర్వహరశ్చాహం, ఉద్భవశ్చ భవిష్యతాం, కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం, స్మృతిర్మేధా ధృతిః క్షమా. నేను స్త్రీలయందు కీర్తి, శ్రీవాక్కు, స్మృతి, మేధస్సు, ధృతి, ఇంకా క్షమను. నేను ఋతువులలో ఋతురాజును, ఇంకా తేజస్సుల యొక్క తేజాన్ని. నేను గుణాన్ని, నేను విజయాన్ని, నేను ప్రయత్నాన్ని. నేను యాదవులలో వాసుదేవుడను, అలాగే పాండవులలో అర్జునుణ్ణి. నేను మునులలో వ్యాసుణ్ణి, అలాగే కవులలో శుక్రాచార్యుణ్ణి. యజ్ఞాపి సర్వభూతానాం బీజం తదహమర్జున, నతదస్తి వినాయత్స్యాం మయాభూతం చరాచర. నేనే ఉత్పత్తి బీజాన్ని పార్థ. అది చరమైనా కాని అచరమైనా కాని నేను లేకుండా తయారవదు.
నేను ప్రాణుల యొక్క ప్రాణాన్ని అలాగే జీవితం యొక్క జీవాన్ని. ఓ కమలనయన, నా కళ్ళు తెరుచుకున్నాయి. సందేహ అనుమానాల మబ్బులు చెదిరిపోయాయి. తాము ఏదైతే చెప్పారో అదే సత్యము. ఇంకా అంతకు మించి ఎట్టి సత్యమూ లేదు. కానీ ఓ పరమేశ్వర, నేను తమరి ఈశ్వరీయ రూపం దర్శించగోరుతున్నాను. హే నిష్పాప అర్జున, నీ యొక్క ఈ కన్నులతో నువ్వు నా ఆ స్వరూపాన్ని చూడలేవు. ఇందుకు నీకు దివ్య దృష్టి ఆవశ్యకమవుతుంది. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం.
अदृष्टपूर्वं ऋषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे तदेव मे दर्शय देवरूपम् प्रसीद देवेश जगन्निवास। हे नाथ, ముందెన్నడూ చూడనట్టి తమరి ఈ అద్భుత విరాట్ రూప దర్శనం వల్ల నేను హర్షితుడనయ్యాను. కానీ నా చిత్తం భయంతో వ్యాకులం చెందుతోంది. అందుకే ఓ కేశవ, హే జగన్నివాస, నాపై ప్రసన్నులై తమరి అదే దివ్య మానుష రూపంతో నా ముందు ప్రత్యక్షమవ్వండి. ఇది ఎలాంటి రూపం సంజయ? నేను తమరి కోసం వారి విరాట్ రూపం వర్ణన చేయలేని మహారాజా. ఈ రూపం కేవలం దివ్య దృష్టి కలవారికి మాత్రమే. హే రాజా, తాము గనక వ్యాస మహర్షి నుండి దివ్య దృష్టి పొంది ఉంటే ఆ విరాట రూపాన్ని చూసి తాము ధన్యులయ్యేవారు. మాకు మా దుర్భాగ్యాన్ని గురించి చెప్పవలసిన ఆవశ్యకత లేదు సంజయ. అక్కడేం జరుగుతుందో చూసి చెప్పు. తమ ఆజ్ఞ మహారాజా. క్షమించండి ప్రభు, క్షమించండి. హే విశ్వమూర్తి, హే అనంత, హే నారాయణ, హే దయాసాగర, ఏ విధంగా మిత్రుడు మిత్రుణ్ణి, తండ్రి పుత్రుణ్ణి, భగవంతుడు తన భక్తుణ్ణి క్షమిస్తాడో ప్రభు, అదే విధంగా తాము నన్ను క్షమించండి ప్రభు, తాము నన్ను క్షమించండి. హే కుంతీ నందన, మిత్రులకు మధ్య, పితాపుత్రులకు మధ్య, భగవంతుడు భక్తులకు మధ్య క్షమకసలు స్థానమే లేదు. ఈ సంబంధాలకు ఆధారం స్నేహం, శ్రద్ధ, ఇంకా భక్తి. మయ్యా వేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్త తమామత. ఎవరైతే నా భక్తులో ఎవరు నాయందే ధ్యానము మరియు మనస్సును ఉంచుతారో, ఎవరు సదా నాయందే లీనమై ఉంటారో, ఆపై పూర్తి శ్రద్ధతో నన్ను ఉపాసన చేస్తారో వారే ఉత్తమ యోగులు. అందుకే ఓ పార్థ, నా యందలి భక్తి శ్రేష్టం. ఎవరైతే భక్తులో వారి ప్రపంచంలో చిక్కులు పడరు. ఎందుకంటే పార్థ, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వద్ధం ప్రాహురవ్యయం
छंदांसि यस्य पर्णानि यस्थं वेद सवेदवि। हे पार्थ, ఈ లోకమనే దాన్ని మర్రి చెట్టనుకో, దాని వేళ్లు పైవైపుకు ఉంటాయి, ఇక శాఖలు కింది వైపుకుంటాయి. వేదాలు ఈ వృక్షపు ఆకులే. ఇది తెలుసుకున్నవాడు వేదాల అర్థం కూడా తెలిసి ఉంటాడనుకో పార్థ. ఈ వృక్ష శాఖలు పైకి కిందికి అన్ని వైపులా విస్తరించి ఉంటాయి. దీని పరిపోషణ చేసింది ప్రకృతి యొక్క మూడు గుణాలు, సత్వగుణం, రజోగుణం, ఇంకా తమోగుణం. దీని మూలాలు మానవ సమాజంలో చాలా లోతు వరకు చొచ్చుకుపోయాయి. ఈ వృక్షం యొక్క వాస్తవిక రూపం అనుభూతి ఈ లోకంలో సంభవం కాదు పార్థ, ఎందుకంటే ఇవి ఎవరు చూడనేలేరు. ఆ వృక్షం యొక్క మొదలు చివర ఆధారం ఏమిటి, అది ఎక్కడుంది అనేది. కానీ మనుషులు ఈ సంసారం అనే వృక్షాన్ని వైరాగ్యమనే గొడ్డలితో నరికి ఆ పరమ పదాన్ని ప్రాప్తించుకోగలరు. అక్కడికి చేరుకున్నాక వారికిక తిరిగి వచ్చే అవసరం ఉండదు. హే పార్థ, వైరాగ్యం అనేది స్వార్థానికి మరో పేరు. అందుకే ఆలోచిస్తే కేవలం నా విషయమే ఆలోచించు, పూజించాలంటే కేవలం నన్నే పూజించు. నిన్ను నీవు నాకు అర్పణ చేసుకో సర్వశ్రేష్ఠ ధనుర్ధారి, నా ఆశ్రయంలోకి రా, నేను నిన్ను పాపరహితుణ్ణి చేస్తాను. మన్మనాభవ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు, మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నాయందే మనసుంచు పార్థ, నా భక్తుడవిక, ఆపై నాకు నమస్కరించు. నువ్వు గనక అలా చేస్తే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నన్ను సంపూర్ణ రూపంలో నువ్వు పొందగలవు. సర్వధర్మాలను త్యజించు పార్థ, ఆపై నాకు శరణాగతుడవుక. నేను నిన్ను అన్ని పాపాల నుండి ముక్తుణ్ణి చేస్తాను. అందుకే శోకించకు ధనంజయ, శోకించుకో. హే ప్రియ, హే భక్త, నేనే కర్మ, యోగం, భక్తి జ్ఞానాల చరమ బిందువును, పరమ లక్ష్యాన్ని. అందుకే యోగి వలె నిష్కామ కర్మ చేయి. చింతించకు పార్థ, చింతించకు, నా యందు నమ్మకముంచు. హే మహాబాహు, నీ యొక్క గాంధీవ మందుకో, ఇక యుద్ధం చెయ్యి. కుంతీపుత్రార్జునుడు, గాండీవమెత్తాడు మహారాజా. అంటే యుద్ధం ఇక జరిగి తీరుతుంది. అవును సంజయ, మాకు ఈ యుద్ధ పరిణామం ఏంటో తెలుసు. అందుకే కావాలంటే ఇప్పుడు నువ్వు మమ్ము విడిచి వెళ్ళిపోవచ్చు. రథం ఎక్కేవాడే లేనప్పుడు సారథి ఉండి మాత్రం ఏం చేస్తాడు?
ఇది గనుక మహారాజు గారి ఆదేశమైతే నేను తప్పక దీన్ని పాటిస్తాను. కానీ నాకు మహారాజు గారిని విడవాలని లేదు. నిష్కామంతో సేవించాలనుకుంటున్నావు. అలాగే వెళ్ళకు. అర్జునుని మొదటి బాణం ఎవరికి తగిలిందనేది మాకు చెప్పడానికైనా నువ్వు ఇక్కడ నిలిచిపో. మాకు సూచన ఇవ్వడానికైనా నువ్వు ఇక్కడ ఉండి తీరాలి. మా శౌర్యవంతులైన పుత్రులు ఎలా వీరమరణం పొందారో యుద్ధం ఆరంభమైందా సంజయ? మా ప్రియ దుర్యోధనుడు యుద్ధం కోసం చాలా వ్యాకుల పడ్డాడు. అవును మహారాజా, వారెందుకు వ్యాకుల పడ్డారంటే వారికి ఈ యుద్ధం యొక్క పరిణామం తెలియదు గనుక. లేదు సంజయ, వానికి గనుక ఈ యుద్ధం యొక్క పరిణామం తెలిసినా అప్పుడు కూడా అతడు యుద్ధం కోసమే పరితపించేవాడు. అతడు క్షత్రియుడు. క్షత్రియులు యుద్ధం యొక్క పరిణామం వల్ల ప్రభావితులు కారు. తాము గనక నేత్రహీనులు కాకపోయింటే తాము ఈ యుద్ధంలో పాల్పంచుకునేవారా మహారాజా? నువ్వింతటి దయలేని ప్రశ్న అడుగుండాల్సింది కాదు సంజయ. మా ప్రియ దుర్యోధనుడు మహత్వాకాంక్ష వృక్షానికి కాసిన విషఫలం. కానీ మేము బహుశా ఈ యుద్ధం జరగనిచ్చేవారం కాం. అలాగే యుద్ధం కనుక తప్పకపోతే ఆ పాండుపుత్రులే యుద్ధానికి వచ్చేటట్లు ప్రయత్నించేవారు. కానీ వాసుదేవుడు మా వ్యూహాన్ని సాగనివ్వలేదు. నువ్వు ఈ భ్రమలో ఉండకు సంజయ. ఈ యుద్ధం మా పుత్రుల మధ్య, మా అనుజపుత్రుల మధ్య జరుగుతోందని ఏమాత్రం కాదు. ఈ యుద్ధం మాకు వాసుదేవ కృష్ణునికి మధ్య జరుగుతుంది. ఇక తమకు ఇది కూడా తెలుసు కనుక మహారాజా, మరైతే ఈ యుద్ధం ఎందుకు ఆపరు? మేం క్షత్రియులం సంజయ, రణభూమిలో వెన్ను చూపలేము. మా వాస్తవికత నుండి ఇది మా అంతిమ నిర్ణయం చేసే యుద్ధం. జరుగుని యుద్ధాన్ని హస్తినాపురం గురించి యోచించండి మహారాజా. హస్తినాపురం గురించి ఎందుకు ఆలోచించాలి మేము? ఎందుకు హస్తినాపురం మా గురించి ఎప్పుడైనా ఆలోచించిందా? అది మా అవమానాన్ని కూడా మౌనంగా చూసింది. అది మేము రాజులమయ్యి రాజ్యం చేయలేకపోవడం, మా అనుజునికి ప్రతినిధులమై రాజ్యం చేయడం, ఇలా ఓ జ్యేష్ఠ భ్రాతకు అవమానం జరగడం నువ్వు చూసావా? హస్తినాపురం కూడా మాకు జరిగిన ఈ అన్యాయానికి కొంచెమైనా మూల్యం చెల్లించాలి. ఇలా జరగటం అందరికీ బాధని కలిగిస్తుంది సంజయ. మాకే కాదు, ఆ వాసుదేవుడికి కూడా. పాండవులకు ఎన్నైతే గాయాలవుతాయో అవి వాస్తవానికి అతడికి అవుతాయి. విదురుడి సమయంలో ఉంటే అతని నీతి యొక్క బాణం ఏదో ఖచ్చితంగా మాపై వేసి ఉండేవాడు. కానీ ఇప్పుడు యుద్ధంలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోంది సంజయ? మహారాజ కుమారులు కూడా గంగాపుత్రులను ఇదే ప్రశ్న అడుగుతున్నారు మహారాజా. పితామహ, మనమంతా ఇక్కడ నిలబడి ఎప్పటి వరకు యుద్ధానికై ప్రతీక్షించాలి? మేం యుద్ధారంభ సూచనగా శంఖం పూరించే వరకు. అయితే తామెవరికై ప్రతీక్షిస్తున్నారు? పూరించరేం యుద్ధారంభ సూచనగా శంఖం? ఎప్పుడైతే రెండు సైన్యాలు రణభూమిలో ఎదురెదురుగా నిలబడతాయో పుత్ర, అప్పుడింక యుద్ధం నిశ్చితమే. క్షత్రియులు రణభూమిలోకొచ్చిన తరువాత అయితే వారు విజయశ్రీనైనా పొందుతారు, లేక వీరమరణాన్నైనా పొందుతారు. ఈ రణభూమిలోనూ అదే జరుగుతుంది పుత్ర. కానీ ఇప్పుడు రెప్ప వాల్చకుండా రణభూమి మధ్యలోకి చూస్తూ ఉండు పుత్ర, చూస్తూ ఉండు. ఆ దృశ్యాన్ని చూస్తున్న మన నేత్రాలు ఎంతటి సౌభాగ్యవంతమైనవో కదా.
కృష్ణుడు వంటి సారథి, అర్జునుడి వంటి మహారథి, ఇది మన కర్ణాల దౌర్భాగ్యం పుత్ర. ఎందుకంటే వారి గోష్ఠిలో ఒక్క మాటైనా మనకు వినిపించడం లేదు. ఓ పుత్ర, పవనుడి ఒక్క వీచిక గనుక మాకు వారు మాట్లాడుతున్న దానిలో నుంచి ఒక్క మాటనైనా వినిపిస్తే మేమందుకు మా శుభకర్మల ఫలమంతటినీ ధరపోస్తాం. మాకు నేడు మొదటిసారిగా మేం గంగాపుత్ర భీష్ములమైనందుకు దుఃఖంగా ఉంది. మా హృదయం విధాతనిలా అడగాలని కోరుతోంది. హే విధాత, మేం గంగాపుత్ర భీష్ములమెందుకయ్యాం? మేం కుంతిపుత్ర అర్జునులమెందుకు కాలేకపోయామని? అయ్యో పితామహ, ఈ గోపాలుడు అర్జునునితో కేవలం ఇదే చెప్తుంటాడు, ఈ యుద్ధం నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం ఆలోచించమని. ఎందుకంటే తమ ధ్వజం కింద ఏ సేనైతే ఉందో దానికెదురై పాపం ఈ సేనేం నిలవగలదు. అలాగే వాసుదేవుడేమైన మూర్ఖుడా ఏంటి? మృత్యువుకు ఆత్మహత్యకు ఉన్న తేడా తెలుసుకోలేకపోవడానికి. అంతేకాదు పితామహ, ఈ గోపాలుడు మాతో కలిసి భోజనం చెయ్యక మమ్ము ఘోరంగా అవమానించాడు. మేము దాన్ని మరచిపోలేదు. అదుగో చూడండి పితామహ, వారు వారి రథాన్ని తమ శిబిరం వైపుకు మళ్లిస్తున్నారు. ఇప్పటికైనా పూరించండి శంఖం. మేం ఒకరి కోసం ప్రతీక్షిస్తున్నాం పుత్ర. ప్రతీక్ష? ఎవరి కోసం ప్రతీక్ష? మా గురించి మేమే ప్రతీక్షిస్తున్నామనుకో. ఇది మరిచిపోకు, మాకు యుద్ధం యుద్ధంగా స్వల్పం, ధర్మ సంకటంగా అధికం. అందుకే మమ్ము ఈ యుద్ధం ఆరంభించటానికి అనువైన మలుపు కోసం చూడరి. మరైతే శుభముహూర్తం నిర్ణయించవచ్చుగా. మేమెక్కడైతే నిలిచి ఉన్నామో పుత్ర, అక్కడి నుంచి ఈ యుద్ధం కోసం శుభముహూర్తమే కనిపించడం లేదు. మహాయుద్ధ ఆగే ఖడా, కాల్ బఢాయే హాత్, భీష్మ వివశ హో దే రహే, దుర్యోధన కా సాథ్.